చాలాసేపటి తర్వాత మన జెండా కనిపించింది. 3000 దినాలుగా అయితే ఉంది. మనం ఎక్కడున్నా మన దేశాన్ని మర్చిపోవద్దు. మన ఇండియా జెండాకు ఇరాక్ జెండాకు పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. సో మధ్యలో అశోక చక్రం ఉంటుంది, వీళ్ళకి సూర్యుడు ఉంటుంది, అంతే తేడా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రస్తుతం వచ్చేసి ఒక కిడ్స్ స్టోర్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ సంబంధించి బుక్స్ కానీ పిల్లలకు సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయన్నీ. సో ఒకసారి లోపలికి వెళ్ళి చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఈ ఇరాక్లో ప్రతి శుక్రవారం అయితే వర్షం పడుతూనే ఉంది. సో మిగతా రోజులు పడట్లేదు, శుక్రవారం మాత్రం పడుతుంది, ఎవరు ఎటు పోకుండా. ఈ స్టోర్ బయట నుంచి చూడడానికి చాలా చిన్నదిగా ఉంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా పెద్దది ఉంది. సో నేను కూడా షాక్ అయ్యాను లోపలికి వెళ్ళిన తర్వాత. సో చాలా పెద్దదిగా ఉంది ఈ స్టోర్లో. పెన్నులు ఎక్కడ ఇచ్చినా చాలా కుప్పలు కుప్పలుగా అయితే ఉన్నాయి. సో ఇతను వచ్చేసి ఇందులో బాస్ అయితే కాదు, సో ఇందులో పనిచేసేవాడు, కొంచెం పెద్ద స్టేజ్లో ఉంటాడు. సో మనం వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడికి వచ్చేసి. సో ముందుగా స్టార్టింగ్లోనే పెన్నులు అయితే ఉన్నాయి, చాలా రకరకాల డిజైన్లో పెన్నులు అయితే ఉన్నాయి. సో రకరకాల కలర్లో కూడా ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి ఒక్కొక్క దానికి వచ్చేసి 500 దినార్లుగా అయితే ఉంది. ఇక అలాగే ఇక్కడ చూసినట్టయితే పెన్సిల్ చెక్కోవడానికి కావాల్సిన వస్తువులు అయితే ఉన్నాయి, చాలా రకరకాల డిజైన్లో కూడా ఉన్నాయి. సో పిల్లలకు కావాల్సిన కలర్లు అయితే ఉన్నాయి. అలాగే వీటి ప్రైస్ వచ్చేసి 500 దినార్లుగా అయితే ఉంది. నిజంగా వీటిని చూస్తే ఏదేమైనా పాత రోజులు అయితే స్కూల్ డేస్లో అయితే అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. సో నిజంగా వీటిని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకైతే. సో పాత రోజులన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చేస్తున్నాయి. మరొక్కసారి పాత రోజులన్నీ ఒకసారి వస్తే బాగుండనిపిస్తుంది. సో బ్యాడ్ లక్. సో అలాగే ఇక్కడ కొంచెం ఈ పెన్నులు అయితే ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఇవి కాస్ట్ ఎక్కువగా ఉంది. సో ఒక్కొక్క పెన్నుకి వచ్చేసి 8000-9000 దినార్లుగా ఉంది, 5000 దినార్లుగా ఉన్నాయి. సో మరి ఎందుకో తెలియదు, చాలా కాస్ట్లీగా ఉన్నాయి పెన్నులు అయితే. సో దీనికి వచ్చేసి 8000 దినార్లు ఇక్కడ ప్రైస్ వచ్చేసి. అలాగే ఇక్కడ వచ్చేసి 12000 ఈ పెన్ను, ఇందులో మరి ఏంటో తెలియదు క్వాలిటీ. సో 12000 దినాలు అంటే మామూలు మాట కాదు. సో చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ జెండాలు వచ్చేసి చాలా రేట్ అయితే చాలా ఉంది. సో 40 దినాలుగా అయితే ఉంది ఒక్కొక్క దానికి వచ్చేసి. చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అమెరికాని ఉన్నాయి, సో లోకల్గా ఉన్నాయి, సో ఇండియా కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ఉండలు వచ్చేసి, సో ఇవి ఫ్లాగ్ అంటే జనల కోసం వాడుతూ ఉంటారు. సో అందులో నుంచి తీయడానికి కావాల్సిన ఇది దారం లాంటిది అన్నమాట. నా చిన్నప్పటి రోజుల్లో అయితే సో జెండా వందనం వచ్చిందంటే పొద్దున్నే లేచి 4 గంటలకే సో స్నానం అన్నీ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుంటే 6 గంటలకే సో ముందుగా ఉంటుంటే నేనైతే స్కూల్లో. అది ఒక్కరోజు జెండా వందనం రోజు మాత్రం, ఎందుకంటే కొంచెం స్వీట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి వెళ్తుంటే. సో అంత పెద్దగా చదువుకోవడానికి అయితే కాదు, ఓన్లీ స్వీట్స్ గురించి అయితే పొద్దుగా వెళ్తుంటే. ఇక అలాగే ఇక్కడ వచ్చేసి స్కూల్కి సంబంధించిన పిల్లలకు సంబంధించి బ్యాగులు అయితే ఉన్నాయి. సో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది, కాకపోతే రకరకాల కలర్లలో రకరకాల డిజైన్లలో. సో గర్ల్స్కి గర్ల్స్కే, బాయ్స్ బాయ్స్కే అంటే పిల్లలకి ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క దాని రేట్ వచ్చేసి 20000 దినాల నుంచి మొదలుసుకొని 45, 50, 60000 దినాల దాకా అయితే ఉన్నాయి. సో కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. సో మళ్ళీ అది కూడా చిన్నపిల్లల బ్యాగులకి చాలా రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో పెద్ద మేము బయట తీసుకుంటే 10000-15000 దినాలకే ఉన్నాయి, కానీ ఈ బ్యాగులకు వచ్చేసి మాత్రం చాలా ఎక్కువగా రేట్ అయితే ఉంది. ఆ బ్యాగుల మీద డిజైన్లను బట్టి రేట్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది. సో ఎలాగో రేట్ ఎక్కువ ఉంది మరి కొంటారులో అని చెప్పేసి వీళ్ళు చూడండి, బతకడానికి ఎన్నో కోటి ఆశలు అని చెప్పేసి ఒక్కొక్క బ్యాగ్కు ఒక్కొక్క డిజైన్లు అయితే వేశారు. సో ఇక్కడ వచ్చేసి కార్ బొమ్మ చూడండి, ఇది ఇది ఒకటి పెట్టారు దీనికోటి కారు, ఇలాగ కొంటారేమని చెప్పేసి. సో రేట్ వచ్చేసి చూడు 35000 దినార్లుగా ఉంది రేట్ వచ్చేసి. ఇక అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్పైడర్మన్ బొమ్మ వేసి ఉన్నటువంటి ఈ బ్యాగు, సో దీని రేట్ వచ్చేసి అదే రేటుగా ఉంది, 35000 దినార్లుగా ఉంది. ఈ 35000 దినార్లు అంటే మన ఇండియా ఇంచుమించు 1850-1850 రూపాయల దాకా అయితే అవుతుంది. సో చూడండి కాస్ట్ చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇక అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రౌన్ కలర్లో ఉన్న జీప్ అనే ఈ కంపెనీ ఈ బ్యాగ్ అయితే, సో ఎక్కువ బిజినెస్ మ్యాన్లు వాళ్ళు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాస్ట్ వచ్చేసి 15000 దినార్లుగా ఉంది. సో దీనికి తక్కువగానే ఉంది, ఎందుకంటే ఈ కలర్లో కానీ ఇలాంటి బ్యాగులు చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కరికి వచ్చేసి 10000 దినాలుగా ఉంది. సో బయట మార్కెట్లలో 2000-3000 దినాలకు దొరుకుతాయి. సో ఇందులో అయితే 10000 ఎక్కువగా ఉంది ఇందులో కాస్ట్ అయితే. ఇక స్కూల్లో పిల్లలు సబ్జెక్టుగా అయ్యేందుకు కావాల్సిన బాక్సులు అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి వచ్చేసి 6000 దినాలుగా ఉంది. ఇక అలాగే ఆడపిల్లలకు కావాల్సిన స్కూల్ బాక్సులు అయితే ఉన్నాయి. సో సారీ ఈ స్కూల్ బాక్స్ ఏంటి, కంపక్స్ బాక్స్, సో పెన్నులు అవాటి పెట్టుకోవడానికి. సో అలా కావాల్సిన బాక్స్ అయితే ఉంది. సో రేట్ వచ్చేసి 5000 దినాలుగా అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి సో మనీ పెట్టుకోవడానికి చాలా ఈ మధ్య చాలా మంది ఎక్కువ మంది వాడుతున్నారు. సో దీనికి కూడా 5000 దినాలుగా ఉంది ఈ బ్యాగులు. సో లేడీస్కి ఉన్నాయి, బ్యాగ్స్ అంటే జెంట్స్ కూడా ఉన్నాయి. ఇక అలాగే ఇక్కడ వచ్చేసి గీతలు గీయడానికి, సారీ కాదు రేఖలు గీయడానికి కావాల్సిన వస్తువులు అయితే ఉన్నాయి. సో రేట్ వచ్చేసి 3500 దినాలుగా అయితే ఉన్నాయి. సో ఇందులో రకరకాలుగా అయితే ఉన్నాయి. సో చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా కొన్ని కావాల్సిన డిజైన్స్ సంబంధించినవి ఉన్నాయి, సో రేఖలకు కాకుండా. ఇక అలాగే ఇక్కడ కావాల్సిన పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి. సో అడవులకు సంబంధించిన జంతువులు, కొన్ని విషపూరిత జంతువులకు సంబంధించిన ఇలాంటివి ఉన్నాయి. సో వాటి రేట్లు చూడండి, ఒక్కొక్కదానికి 7500 దినాలుగా ఉంది. కొంచెం ఇవి తేలకు సంబంధించిన అలాంటివి అన్నమాట.
అలాగే ఇంకొంచెం కిందగా చేస్తే ఇక్కడ వచ్చేసి అడవికి రోజు సంబంధించినటువంటి కొన్ని పులులకు సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి. పులులు, జింకలు, దుప్పులు అలాంటివి. సో వీటి రేట్ వచ్చేసి 10,000 dinars అయితే ఉంది. సో కానీ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి సముద్రంకు సంబంధించిన చేపలు, తాబేలు అలాంటి బొమ్మలు అయితే ఉన్నాయి. సో 8,250 dinars అయితే ఉంది. నాకు తెలిసి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఇచ్చే బదులు మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్కు సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి. సో బిల్లలు అయితే ఉన్నాయి. ఈ బోర్డు మీద రాసినందుకు కానీ పిల్లలకు ఇలా చేతిలో ఇవ్వడం చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళు తొందరగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కరి బాటిల్ వచ్చేసి 3,500 dinars అయితే ఉన్నాయి. ఇందులో కొంచెం మెరుగులకు సంబంధించిన బాటిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా స్టిక్కర్లు అయితే ఉన్నాయి. సో మనకు కావాల్సిన స్టిక్కర్లు మనం గోడలపైన కానీ బుక్లపైన కానీ అంటించుకోవడానికి అలా స్టిక్కర్లు అయితే ఉన్నాయి. సో పూర్తిగా దీని రేట్ వచ్చేసి 5,000 dinars అయితే ఉంది. అలాగే ఇక్కడ కారుల బొమ్మలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి ఒక్కొక్కదానికి 5,000 dinars వాము చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను బజార్లో మనం చూసినప్పుడు 2,000-3,000 dinars ఉండి, సో ఇందులో 5,000 dinars అయితే ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ కూడా వెనకకు తాడు లాగితే ముంగడి కురికేటి బొమ్మలు అన్నమాట ఇవన్నీ కూడా. కాకపోతే వీటికి మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో బజార్లో ఇక్కడికి చాలా తేడా అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి బోర్డులన్నీ కూడా వీటి మీద డ్రాయింగ్ చేసుకోవడానికి కావాల్సిన బోర్డులు చూడండి ఎంత రేటు ఉందో. సో 11,000 dinars అయితే ఉంది. పర్లేదు, మామూలుగానే ఉంది రేట్. అయితే చాలా ఎక్కువగా అయితే ఏం లేదు. వాటికి సంబంధించినటువంటి బ్రష్ అయితే ఉన్నాయి. సో సారీ, పెయింటింగ్ సంబంధించిన బ్రష్ అయితే ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి 7,000 dinars అయితే ఉంది. సో రేటు బాగానే ఉంది. సో 3 brushలకు వచ్చేసి 7,000 dinars అయితే ఉంది. కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. 3,000 dinars కూడా ఉన్నాయి, కొంచెం తక్కువ సైజులో. అలాగే ఇక్కడ వచ్చేసి కత్తర్లు కూడా ఉన్నాయి. సో మనం కట్ చేసుకోవడానికి పేపర్లు కానీ అలాంటి, సో అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. సో రేట్లు వచ్చేసి 3,000 dinars, 4,000 dinars ఆ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఈ పక్కన చూసుకుంటే స్కెచ్లు అయితే ఉన్నాయి. సో రకరకాల సైజులో స్కెచ్లు అయితే ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి సో చాలా ఎక్కువనే ఉంది. 10,000 dinars అంటే చాలా ఎక్కువనే ఉంది రేట్ అయితే. సో అలాగే చిన్న చిన్నవి కూడా సైజులో ఉన్నాయి. 3,000 dinars, 4,000 dinars అలాంటి సైజులో కూడా ఉన్నాయి. ఈ కలర్లకు సంబంధించి ఉన్నటువంటి పెన్నులలో సో దీనికి ఎక్కువ కాస్ట్గా ఉంది. 22,000 dinars ఉంది. చాలా ఎక్కువగా ఉంది కాస్ట్ అయితే. ఇక్కడ ఈ ఖర్చులను చూస్తే ఇంట్లో పిల్లలకి అయిపోయినట్టు ఉంది. సో అలాగే ఇక్కడ వచ్చి దిక్ చూసింది చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేనైతే. సో 4,500 dinars ఉంది. ఒకటి తీసుకోవాలి, మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కూడా సైజులను బట్టి సో రేట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వేరే వేరే సైజులు కూడా ఉన్నాయి, కొంచెం పెద్ద సైజులలో, చిన్న సైజులలో. సో రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక మనం మరో సైడ్కి అయితే వెళ్దాం. ఇక్కడనే చాలా సేఫ్ అవుతుంది కాబట్టి ఇంకో సైడ్కి వెళ్దాం. అలాగే ఇక్కడ చూసుకుంటే కొన్ని క్లాత్స్ అయితే ఉన్నాయి. సో ఈ పేపర్లు, కొన్ని కొన్ని కలర్ల పేపర్లను ఇవి దేనికి యూజ్ చేస్తారో నాకు మాత్రం తెలియదు. మీకు తెలిసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అలాగే ఇంకొక కళ చూస్తే ఇక్కడ ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో రేట్ వచ్చేసి 2,250 dinars ఉంది రేట్ వచ్చేసి. సో బయట వేసుకుంటే దానికి 1,000 dinars ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా జిరాక్స్ సంబంధించిన కాపీలు తెలిసి ఉంటుంది, వైట్ పేపర్లు. సో అందులో కలర్లకు సంబంధించి పేపర్లు అయితే ఉన్నాయి. సో రేట్ వచ్చేసి 8,000-9,000 dinars అయితే ఉంది. మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా జిరాక్స్ సంబంధించిన కళ అయితే ఇవి దాదాపుగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అలాగే ఇక వేరే కళ చూసుకుంటే ఇక్కడ కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ బయట బాత్రూమ్ దగ్గర కానీ లేకపోతే ఫ్లోర్లలో పెట్టుకోవడం కానీ కొంచెం బిల్డింగ్లలో కూడా ఇలాంటివి ఎక్కువగా వినియోగిస్తారు. మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది సింబల్స్ చూస్తే. అలాగే ఇక్కడ వచ్చేసి స్టాంప్ అయితే ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి కొంచెం ఎక్కువగానే 10,000 dinars ఆ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి సో ప్లాస్టిక్ టేపులు అయితే ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి 1,000 dinars, 2,250 dinars సో ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ముందుగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ముంగట కనిపిస్తున్నటువంటి ఈ టేపు, ఇక్కడ ముంగట ఉంది. సో ఈ టేపు దాదాపుగా సో గల్ఫ్లోకి వచ్చే వాళ్ళకు అయితే ఇవి చాలా ఇష్టమైనటువంటి టేపులు అన్నమాట. సో 1,500 dinars అయితే ఉంది. సో వీటిని ఎక్కువ మనం తీసుకెళ్లే సామాన్లకు అన్నిటికీ చుట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా రకరకాల సైజులలో, రకరకాల ప్రైజులలో అయితే ఉన్నాయి. సో తక్కువ కాస్ట్లో ఉన్నాయి, ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి, కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి. సో రేట్లు వచ్చేసి కొంచెం ఎక్కువ సైజులో కూడా ఉన్నాయి, 8,000-9,000 ఆ రేట్ల కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి బుక్ అయితే ఉంది. సో డైరీ అయితే ఉంది రాసుకోవడానికి, రోజు దినచర్య రాసుకోవడానికి అయితే డైరీ అయితే ఉంది. సో రేట్ వచ్చేసి 5,000 dinars అయితే ఉంది. అలాగే రకరకాల రంగుల్లో అయితే ఉన్నాయి. సో బ్లాక్, బ్లూ, అలాగే కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి. సో రేట్ వచ్చేసి 8,000 ఆ విధంగా కూడా ఉన్నాయి. సో చిన్నదానికి 5,000 dinars ఉన్నాయి. అలాగే మెళ్ళో వేసుకోవడానికి కావాల్సిన ఈ ఉన్న దారాలు ఉన్నాయా మెళ్ళ వేసుకోవడానికి. సో రేట్ వచ్చేసి ఒక్కొక్క దారం రేట్ వచ్చేసి ఎంత ఉంది ప్రైస్? ఎక్కడ ప్రైస్? ఎక్కడ కనిపించట్లేదు ప్రైజులు. 1,000 dinars ఉంటుంది అనుకుంటా దాదాపు అయితే. సో ప్రైజ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇది పిల్లలకు సంబంధించింది అనుకున్నా. ఇందులో యూపీఎస్లో కూడా ఉన్నాయి. సో కొంచెం రేట్ అయితే 140 dinars ఉంది, 140 dinars ఉంది, అలాగే 85,000 dinars కూడా ఉంది. సో పిల్లలకు సంబంధించిన ఇవి కూడా అమ్ముతున్నారు. ఇక ప్యాడ్లు, వావ్, ఎన్ని రోజులు అయితే ఉంది వీటి మొఖాలు చూడక. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూడాలి అవుతుంది. సో 2,250 dinars ఉంది, 2,250 dinars అయితే ఉంది.
అలాగే కొన్ని సైజులు కూడా ఉన్నాయి, కొంచెం మంచి కూడా ఉన్నాయి, కొంచెం అంటే మంచి చెడు అని కాదు. సో పెద్ద సైజులు చిన్న సైజులు అలా ఆ విధంగా అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 3000 దినార్లుగా అయితే ఉంది. నేను నా మట్టుకైతే ఎప్పుడు కూడా ప్లాస్టిక్ ఇది వాడలేదు, చూశాను తప్పించి. సో నేను ఎప్పుడు కూడా మట్టి కలర్లో ఉన్న ప్యాడ్లు అయితే వాడాను. సో అలాగే ఇక్కడ వచ్చి పిన్ పంచ్ అయితే ఉంది. సో రేట్ వచ్చేసి 12,500 అయితే ఉంది, చాలా ఎక్కువగా ఉంది రేటు, పెద్దదిగా వచ్చు. ఈ రేటు చాలా ఎక్కువగా అయితే ఉంది. సో అలాగే కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి. సో రేట్ వచ్చేసి 5000 దినార్లుగా ఉంది, అలాగే 7000 దినార్లు కూడా ఉంది. కానీ దీనికైతే 12,500 అంటే మామూలు రేటు కాదు, చాలా ఎక్కువగా అయితే ఉంది రేట్ అయితే. ఈ పిన్ పంచ్లకు ఇంత రేటు పెట్టడం ఏంటో అర్థం కావట్లేదు. సో అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పేపర్లు, సో వీటిలో అడ్రస్ రాయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇలాంటివన్నీ కూడా ఆఫీస్ టేబుల్ పైన ఎక్కువగా ఉంటాయి. సో రేట్ వచ్చేసి ఎంత ఉంది రేటు, 2500 దినార్లుగా అయితే ఉంది. సో పర్లేదు, రేటు అడిగి అడిగే ఉంది, ఇది బయట కూడా అదే రేట్లో ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ ఫైల్స్కు సంబంధించిన ఉన్నాయి. సో రేట్ వచ్చేసి రకరకాల సైజులు రకరకాల కలర్లు కూడా కొడుతున్నాయి, 2000 దినార్లుగా అయితే ఉంది. ఇందాక నుంచి తిరుగుతున్నాను షాప్లో. సో ఇప్పుడు కనిపించింది మన జెండా అయితే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రేట్ వచ్చేసి 3000 దినార్లుగా ఉంది, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేనైతే, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ కంట్రీలో ఈ జెండాలు కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది. చాలాసేపటి తర్వాత మన జెండా కనిపించింది, 3000 దినార్లుగా అయితే ఉంది. మనం ఎక్కడ ఉన్నా మన దేశాన్ని మర్చిపోవద్దు. ఈ షాప్లో మనకు సంబంధించిన జెండాలే కాకుండా, సో మన ఇండియాకి సంబంధించినవి కాకుండా, సో ప్రతి కంట్రీకి సంబంధించిన ఫ్లగ్స్ అయితే ఉన్నాయి, జెండాలు అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ విచిత్రం ఒకటి చూపిస్తాను. ఏంటంటే మన ఫ్లగ్ కానీ, సో మన జెండా కానీ, ఇరాక్ సంబంధించిన జెండా కానీ, రెండు కూడా ఒకే తీరుగా ఉంటాయి. మనకు మధ్యలో అశోక చక్రం ఉంటుంది, వీళ్ళకు సూర్యుడు మాత్రం ఉంటాడు, అంతే తేడా ఉంటుంది, రెండు కూడా సేమ్గా ఉంటాయి. ఇక అలాగే ఇక్కడ చూసుకుంటైతే ల్యాప్టాప్ సంబంధించిన బ్యాగులు అయితే ఉన్నాయి. సో రకరకాల కలర్లుగా అయితే, రకరకాల డిజైన్లు అయితే ఉన్నాయి. సో రేట్లు కొంచెం చాలా ఎక్కువగానే ఉంది, 60,000, 70,000, 50,000 ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు వచ్చేసి. సో క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయి, మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. రేట్ వచ్చేసి 60,000 దినార్లుగా ఉంది. సో క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయి.